नमस्ते वेलकम टू मास्टर की टीवी इदी सामान्युडि स्वेच्छकु संकेतम नेनु मी धूम धाम दुराबाबू इक शुरू चेद्दामा मन बराबर मुच्चट्लु ओ पालकुलारा यादि पेट्टुकोंडि अधिकारुलारा मा प्रजल्नि मंचिगा चूसुकोंडि बांचेंदोरा नी कालु मोक्तदोरा अने रोजुलु पोयिनायि इक मीरें चेप्पिना వాటి లెక్క దేల్చే రోజులు వచ్చాయి ఇక దేల్చుకోరి ధూమ్దాం దురబాబుతో మీ పక్కా లెక్క ఇక షురు చేద్దామా మన బరాబర్ ముచ్చట్లు సమయం లేదు మిత్రమా ఇంకో వారం దినాలే అని డైలాగ్ కొట్టుకుంటా జనాలు ఏడుంటే ఆడుకురికి అయ్యా అవ్వ అక్క చెల్లే తమ్మి అన్న అని వరుసలు కలుపుకుంటా ఇంటికాడుంటే ఇంటికాడ బాయికాడుంటే బాయికాడ షాపుకాడ పార్కాడ పనికాడ బస్సులల్లా ట్రైన్లల్లా ఇట్లా జనాలు ఏడ కనబడ్డా సరే మీటింగులు ర్యాలీలు రోడ్ షోలు రచ్చబండ ముచ్చట్లని ప్రజల్ని ఇడిచిపెడతలేరు జనాన్ని నీడ లెక్క వెంట ఆడుతున్నారులా ఇక గీ అన్న కూడా జనాలు అవుపడంగా పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తుండు చూడురి ఇంగో గీ అన్న నెర్రోళ్ళ నిలబడి వచ్చిపోయే పనులను కంట్రోల్ చేసుకుంటారు రూట్ చెప్తున్నాడు సివిల్ డ్రెస్ లా ఉన్న ట్రాఫిక్ పోలీస్ అనుకుంటున్నారా ఏమి ఇప్పుడు మంచిగా చూడురి ఆ గుర్తు వచ్చిరా అనులా సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సారు ఇక ఓట్ల కోసం జనాల దగ్గరికి వచ్చి ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు చూడాలా మరి ఈ పర్ఫార్మెన్స్ చూసిన జనం ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారో మరి లేకపోతే ఓడగొట్టి ఇంటికాడ కూర్చుండే పెడతారో చూడాలి మా అన్ననే గెలవాలి మా అన్ననే గెలవాలి మా పార్టీనే గెలవాలి మా అన్న ఎలక్షన్లో ఎట్లయినా సరే గెలిచి ఎమ్మెల్యే అయ్యి ప్రజలకి ఇక ఇరుగమరుగా సేవ చేయాలి అన్నా నీకోసం ప్రాణాలు ఇస్తామన్నా నీకోసం పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర కూడా చేస్తామన్నా మోకాళ్ళ షిప్పలు అరిగినా సరే సైకిల్ యాత్రలు చేస్తామన్నా అని అభిమానాన్ని చూపుతుంటారు నాయకుల మీద అభిమానులు కానీ అన్న అభిమాన సంఘాలకు అధ్యక్షుడు కావాలనుకున్నాడేమో గడియ రికాం లేకుండా అభిమానాన్ని చూపుతుండు ఇంతకు గీ అన్న ఎవరో చూద్దాం పైరి ఎవరినో అభిమాన సంఘాల అధ్యక్షుని చూపిస్తానికి ఇట్లా పెళ్లి పిల్లగాని చూపిస్తున్నాడు ఏంది అనుకుంటున్నారా ఏమి ఇగో చూడురి అన్న ఏం చేస్తుండో అంతా ఎలక్షన్ల సీజన్ కదా ఇక దొరికిందేమో కానీ అన్న పచ్చని పందిట్లా చుట్టూ వందల మంది నడుమ పెళ్లి పిల్లను పక్కన పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడు ఇంటింటికి పోయి ఎవరు తిరిగి చెప్తారు అనుకున్నాడేమో గాని గిన్నే పని కానిస్తున్నాడు గిదన్నట్టుల ముచ్చట ఇక చూడాలి అన్న నమ్మకాన్ని పెళ్లికొచ్చిన పెద్దలు ఏ పార్టీ నిలబెడతారో అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు అన్న లేడు తమ్ముడు లేడు మావోళ్ళు లేడు మందోళ్ళు లేడు అధికార పార్టీ లేదు ప్రతిపక్ష పొల్లు లేరు రోళ్ల మీద టెంట్లు వేసుకొని వచ్చిపోయే బండ్లను ఆపుకుంటా బ్యాగులు మొత్తం పునికి చూస్తున్నారు ఏమన్నా అంటే రూల్ ఇస్ రూల్ రూల్ ఫాలో అవ్వాలనుకుంటా కళ్ళల్లో ఒత్తులేసుకొని షేకింగులు చేస్తున్నారులా ఎండనక వాననక సెలనక పగలనక రాత్రి అని తేడా లేకుండా షేకింగ్ చేస్తున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు గట్లనే గీ సార్ది కూడా షేకింగ్ చేస్తున్నారు ఇంతకీ గీ సార్ ఎవరు ఎంత మాల్ దొరికిందో చూద్దాం పారి ఆ గీ సార్ ఎరికే కదా కేటీఆర్ సారు కేటీఆర్ సార్దే కాదు నుల్లా కేసీఆర్ బస్ ఆపి కూడా చెక్ చేసిరు మొన్న పోలీసు వాళ్ళు ఇక ఆ బండి ఈ బండి ఆపి మొత్తం దొరకబడితే ఎంత పైకం దొరికిందో ఎరికేనా చరాలా 659 కోట్లు దొరికిందాటల్లా 225 కోట్లేమో పైసల కట్టలు దొరికినాయట ఇక 86 కోట్ల మందు డబ్బాలు దొరికినాయట ఇక 191 కోట్ల బంగారం వెండి దొరికిందట ఇక 52 కోట్లు గిఫ్ట్ దొరికినాయట ఇట్లా 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగితే మన రాష్ట్రమే నెంబర్1 అంట ఏడ నెంబర్1 అనుకుంటారు పైసలు దొరుకుట్లా పైకం బంచుట్లా రాజుల సొమ్ము రాళ్లపాల అన్నట్టు అల్లేమన్నా చెమట తీసి సంపాదించిన డబ్బా మన పొట్టలో కొట్టి మనకే వంశానికి తీసుకొస్తున్నారు ఇక రేపు గెలిచిన తర్వాత ఇంత త్రిబులు మళ్ళా గుంచుకపోతారు అందుకే ఓట్లేసేటప్పుడు జర జాగ్రత్తలు తీసుకుని ఆలోచించేయిరని చెప్తాను ఏదేమైనా తెలంగాణల ఓట్ల పండుగ అంటే నోట్ల పండుగ అయిపోయింది పో ఇక గివ్వుల్లా మీకోసం పట్టుకొచ్చిన బరాబరి ముచ్చట్లు రేపు వచ్చే మంచి మంచి వార్తలతోని మళ్ళొస్తా కానీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండుర్రి మాస్టర్ కీ టీవీ ఉంటా